పిల్లలతో కలిసి మీరు పోలాటం చేస్తే మీరు ఎలా ఫీల్ అవుతున్నారమ్మా? హ్యాపీగా వాళ్ళతో పాటు హుషారుగా ఎగరగలుగుతున్నాం. చిన్న వాళ్ళతో పాటు? అవును. వయసు సంబంధం లేదు. వయసుతో సంబంధం లేదు. థ్యాంక్ యూ. కంప్యూటర్ కాలంలో కూడా అంతరించిపోతున్నటువంటి సాంప్రదాయ కళకు ప్రాణం పోస్తున్నారని చెప్పాలి. సరిగ్గా 3వ తరగతి చదువుతున్నటువంటి ఓ పాపతో కలిసి 50 సంవత్సరాల పైబడినటువంటి ఓ గృహిణి ఎంతో హుషారుగా కోలాటం చేయటం నిజంగా ఆశ్చర్యకరమైనది చెప్పాలి. అవును, మంగళగిరిలో ఇటీవల కాలంలో సాంప్రదాయ నృత్యాలకు సంబంధించి ప్రాధాన్యత బాగా పెరిగింది. గతంలో సెలవు దినాలు వస్తే తల్లిదండ్రులతో కలిసి ఎంచక్క టూర్లతో కాలం గడిపేవాళ్ళు, కానీ నేడు పరిస్థితి మారింది. ఉన్నటువంటి అతి కొద్ది సెలవు దినాలను ఎంతో చక్కగా వినియోగించుకుంటున్నారు చిన్నారులు. ఉదయం కంప్యూటరు, మధ్యాహ్నం కరాటి, సాయంత్రం సంప్రదాయబద్ధమైనటువంటి కోలాటం కావచ్చు, నృత్యం కావచ్చు, ఏదైనా సరే వాటిని నిమగ్నం అయిపోతున్నారు. పెద్దవాళ్ళతో సమానంగా ఎంతో చురుగ్గా పాల్గొంటున్నారంటున్నారు ఈ యొక్క విద్య నేర్పేటువంటి గురువులు. మంగళగిరి ప్రాంతంలో ఇటీవల కాలంలో ఈ యొక్క కోలాటానికి క్రేజ్ బాగా పెరిగింది. ఎక్కడ వెళ్ళినా ఏ కార్యక్రమం జరిగినా కూడా ముందు కోలాటానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఈ హైటెక్ యుగంలో కూడా సంప్రదాయ కళకు ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది మంచి శుభ పరిమాణం అంటున్నారు సంప్రదాయవాదులు. మంగళగిరిలో నేర్చుకుంటున్నటువంటి ఈ కోలాటం అనేటువంటి ఆట మంగళగిరికే పరిమితం కాలేదు. ఉభయ తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు అన్ని రాష్ట్రాల్లో ఎక్కడ ఉత్సవాలు జరిగినా కూడా ఈ చిన్నారులు అక్కడ ప్రదర్శన చేసి మంచి ప్రాధాన్యత సంపాదించుకున్నారని చెప్పాలి. రానున్న కాలంలో మంగళగిరి కోలాటానికి కేంద్రంగా మారుతుందనేటువంటి దర్శక్తి కాదంటున్నారు స్థానికులు. పేరెంట్స్ కూడా కోలాటంలో ఉన్నారు వాళ్ళ మదర్స్. వాళ్ళని చూసి వీళ్ళకి బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. అండ్ అది కాక ప్రోగ్రామ్స్ వేయడం వల్ల మాకు ఇంట్రెస్ట్ కలుగుతుంది, మాకు నేర్పించండి అని వాళ్ళ మదర్స్ని అడిగారు. వాళ్ళు కూడా హాలిడేస్ లో బయటకి ఎక్కడికి వెళ్ళకూడదు, పెద్ద ట్రిప్స్ ఎంజాయ్ చేసాం కాబట్టి ఈ సమ్మర్ హాలిడేస్ లో మేము ప్రోగ్రామ్స్ నేర్చుకుంటాము అని చెప్పేసి మాతో పాటు కంటిన్యూ అవుతున్నారు. చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. ఇదిగోండి, ఈ చిన్న పాప ఇప్పుడు 3rd క్లాస్ చదువుతుంది. తిను ఇంత చిన్న వయసులో కూడా నాకు ఇష్టం అని చెప్పేసి కోలాటం బాగా వేస్తుంది. కోలాటం వేయడం వల్ల హ్యాండ్స్ మూమెంట్, లెగ్ మూమెంట్స్ చేయడం వల్ల ఫిజికల్ ఫిట్నెస్ అనేది హెల్త్ పరంగా బాగుండిద్దని మా ఒక ఈ కోలాటానికి, అంటే ఎలా చెప్పాలంటే మీకు ఓన్లీ సిట్టింగ్ చేస్తే ఓవర్ హీట్ ఎలా అవుతుందో అట్లా కాకుండా ఇట్లా కోలాటం అవన్నీ వేసుకుంటే మనకి బాడీ ఫ్రెష్నెస్ ఉండిద్ది, మైండ్ ఫ్రెష్నెస్ ఉండిద్ది, ఇట్లా నేచర్ తో అందరితో మాట్లాడినట్టు ఫ్రెండ్స్ అంతా వీళ్ళంతా బాగా ఇంట్రెస్ట్ చూపించి ప్రోగ్రామ్స్ అన్నిటికీ అటెండ్ అవ్వాలి అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ ని అడిగి మరీ జాయిన్ అవుతున్నారు. చాలా బాగా వేస్తుంది పాప, మాకన్నా ఎక్కువ ఎనర్జీగా వేస్తారు వీళ్ళు పిల్లలు. ఈ పాప అయితే బాగా ఎనర్జీగా వేస్తుంది. పిల్లలు కూడా మొన్న మధ్యలో జాయిన్ అయిన పిల్లల్లో కూడా ఈ అమ్మాయి ఒక అమ్మాయి. అందుకని ఇంట్రెస్ట్ అయ్యి వచ్చాను. షెడ్యూల్ మార్నింగ్ వచ్చేసి 11 to 12 కంప్యూటర్ క్లాసెస్ కి వెళ్తాను, ఈవినింగ్ 4 to 6 కోలాటానికి వస్తాను. మాతో పాటు మా చెల్లి, మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి నేర్చుకుంటారు. పెద్దవాళ్ళు కూడా అందరూ కూడా కోలాటం చక్కగా నేర్చుకుంటున్నారు, చక్కగా సమయానికి వస్తున్నారు, నేర్చుకుంటున్నారు. వాళ్ళకి నేర్చుకోవటం మూలంగా మంచి ఆరోగ్యం, ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు ఒక నెల 2 నెలలు పడుతుందండి, మొత్తం కోర్స్ అయ్యేసరికి 2 నెలల్లో చక్కగా ప్రోగ్రామ్ చేయొచ్చు, వాళ్ళు పార్టిసిపేషన్ చేయొచ్చు అండి. దానికైనా ఏజ్ లిమిట్ ఉంటుందా? ఈ కోలాటానికి ఏజ్ లిమిట్ ఏం లేదండి. ఉడిపి, అటు ఋషికేశ్, బద్రీనాథ్, ఇంకా కర్ణాటక ఇవన్నీ తీసుకెళ్ళారండి. అవునండి, అవునండి. ఎందుకంటే కోలాటం వేయటం మూలంగా చక్కగా బాడీ అంతా కదులుతుంది,
నరాలన్నీ చక్కగా స్పందించి బాగా యాక్టివ్గా ఉంటారు. దాని మూలంగా పిల్లలందరూ కూడా చాలా తెలివితేటలుగా ఉంటారు. మీతో పాటు కలిసి చిన్నపిల్లలు, మూడో తరగతి పిల్లలు కూడా కోలాటం చేస్తున్నారు. కానీ మీరు అవసరం ఉండి నిజంగా ఈ వయసులో కోలాటం నేర్చుకోవాలనే ఆలోచన ఎలా వచ్చిందండి మీకు? బాగా ఇంట్రెస్ట్ సార్ దాని మీద. కోలాటం అంటే ఇంట్రెస్ట్ నాకు. మన నరసింహస్వామి గుళ్ళో మన దేవాలయంలో మనం వెయ్యాలి అనే ఉత్సాహం మీద, ఆ ఇంట్రెస్ట్ మీద నేను వయసు 51 సంవత్సరం నాకు, అయినా కానీ బాగా వేయగలుగుతున్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? నేను గత 8 సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్. ఓకే, ఎన్నిట్లో పార్టిసిపేట్ చేశారు ప్రోగ్రామ్స్? తిరుపతి, మన నరసింహస్వామి దేవాలయం తిరుపతి 3 సంవత్సరాలు ఆటగా ఉండేది కదా. ఇప్పుడు ఎందుకేనమ్మా ఈ కోలాటం మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎక్కువ మంది? కోలాటం అంటే ఒక మన నరసింహస్వామిలో అంతకుముందు మేము రాక కలిగి 9 సంవత్సరాల కింద సార్ ఒక బ్యాచింగ్ తీసుకొచ్చారు. వేరే ఊరు వాళ్ళు కూడా వచ్చారు. మన ఊరోళ్ళు అనేది లేరు, మంగళగిరి వాళ్ళు అనేది. మాకు బాగా ఇంట్రెస్ట్ కలిగి మన మంగళగిరి వాళ్ళు మన నరసింహస్వామికి మనం చెయ్యాలి అనే ఇంట్రెస్ట్ మీద మా వయసు వాళ్ళందరం నేర్చుకొని సార్ బాగా నేర్పారు, శ్రీనివాసరావు సార్ గారు.